హాయ్ అండి. హాయ్. ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ డాక్టర్ అని ఒక స్కీమ్ పెట్టారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి అది? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ విడదల రజనీ గారు గత 3 నెలల క్రితం ఎవరి ఇంటికి ఒక ఫ్యామిలీ డాక్టర్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి డాక్టర్ వచ్చి మీకు ఏ ఆరోగ్య సమస్యలను చెక్ చేసి ఫ్రీ మెడిసిన్ ఇస్తారు, ఇవి అవి అని చాలా చెప్పారండి. చెప్పిందైతే మాటల వరకు ప్లానింగ్ అయితే ఏదో నిజంగా ఉద్ధరించేస్తారు అనుకున్నాం. కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చి రియాలిటీ చూస్తే ఏమవుతూ ఉందంటే, ఇప్పటి వరకు రిక్రూట్మెంట్, డాక్టర్ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఎంతమంది ఉన్నారు డాక్టర్లు, వాళ్ళన్నా కనీసం వస్తున్నారా అంటే ఎవరింటికి ఇప్పటి వరకు వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే ఒక్క ఇంటికి కూడా ఇప్పటి వరకు రాకుండా, ఒక్కరిని కూడా ఈ విధంగా వైద్య సేవలు చేయకుండా, వాళ్ళు ఏమన్నా యాడ్స్లో లేకపోతే పబ్లిసిటీ కోసం ఒకరి ఇద్దరు దగ్గరికి వెళ్ళారేమో అండి. నిజంగా అయితే పల్లెల్లో, గ్రామాల్లో, ఎక్కడ పట్టణాల్లో కానీ ఎవరన్నా వచ్చి ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ చేశారా అంటే ఇప్పటి వరకు లేదండి. ఎందుకంటే అది ఆ రోజు పబ్లిసిటీకి బాగుంది, యాడ్స్కి బాగుండింది, కానీ ఇప్పుడు అసలు పట్టించుకునేదే లేదు. అంటే ప్రోగ్రామ్ వరకు చేశారు కానీ ఆ తర్వాత దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇప్పుడు ఎవ్రీ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళకంటూ కొన్ని వ్యాన్స్ ఇచ్చి అక్కడ దానికి సంబంధించిన మెడిసిన్స్, అదేవిధంగా డాక్టర్స్ని ట్రైనప్ చేసి వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి చెకప్ చేసి దానికి ఏ వరకు చేస్తారు, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ లిమిట్ ఉంది అనేది చెప్పాలి కదండి. ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద జబ్బులు ఉంటాయి, వాళ్ళకి ఏ విధంగా సహాయం అందిస్తారు, చిన్న రోగులకి ఎలాంటి సహాయం చేస్తారనేది వీళ్ళు క్లియర్గా ఎక్కడ చెప్పలేదు. ఏదో ప్రోగ్రామ్ మాత్రం పేరు పెట్టుకున్నారు కానీ లేదు. ఇప్పుడు ఏమవుతూ ఉందంటే రైనీ సీజన్, వానాకాలంలో ఎక్కువగా సీజనల్ డిసీజెస్ అనేది ఉంటాయి, ఆ సీజనల్ డిసీజెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కనీసం ప్రజలు రోగాల బారిన పడిపోతూ ఉన్నా కానీ కనీసం ఒక చెకప్ చేసేదానికి ఒక్క డాక్టర్ కూడా రావటం లేదండి. ఇదేమంటే పబ్లిసిటీ పీక్ విషయం వీక్ అంటారు కదా, ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడైనా ప్రభుత్వం దయతలచి పేద ప్రజలపైన ఆ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు, మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తే బాగుండు. మాటల్లో మాత్రం కోటలు దాటాయండి, చేతల్లోకి చూస్తే కనీసం ఒక్క ఇంట్లో ఒక్కరికి కూడా చూసే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. ఎందుకంటే డాక్టర్లని పెంచాలి, దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఒక స్పెషల్ వ్యాన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎవరి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమేమి జబ్బులకి వీళ్ళు చూస్తారు, దానికి సహాయం చేస్తారని చెప్పాలి. ఇప్పుడు వరకు అవి ఏమీ లేవండి. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, చాలామంది పల్లెల్లో చిన్న చిన్న సీజనల్ డిసీజెస్తో బాధపడుతూ ఉన్నారు, వాళ్ళకి కనీసం సహాయం అందిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా కూడా చేయకపోతే ఈ ప్రభుత్వం కోటలు దాటిందంటారు, చేతలు లేకుంటారు. అలాంటప్పుడు ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయడం? చేయాలన్నప్పుడు చిత్తశుద్ధితో చేయాలి. పబ్లిసిటీలు మాత్రం కోటలు దాటేటట్టు రియాలిటీకి వచ్చేటప్పుడు ఏమీ చేయకుండా ఉంటే మాత్రం ప్రజలు చాలా వరకు నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి, మాటలు కాదు చేతల్లో చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వానాకాలం, ఇప్పుడు వరకు కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పిన ప్రోగ్రామ్స్లో చెప్పడం, ఆ తర్వాత పక్కన రోజు నుంచి మర్చిపోవడం అలా ఉంది. ఇకనైనా మేల్కొని ప్రజలకు మంచి చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.